హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో భారీగా కరోనా కలకలం అయితే రేగింది సో దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి సో అక్షరవనంలో కరోనా కలకలం అతి అక్కడ అక్షరవనంలో విద్యార్థులతో మాట్లాడుతున్న అక్కడ సిబ్బంది అనమాట సో మనం చూసుకున్నట్లయితే కల్వకుర్తిలోని సిబిఎం కళాశాల వద్ద తల్లిదండ్రులు లేని ఇక్కడ పేద అనాథ విద్యార్థులు చేరదీసి వందే మాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ వీరికి చదువు అయితే చెప్తున్నారు ఇందులో కరోనా కలకలం అయితే రేగింది ఇందులో మొత్తంగా అరవై మంది విద్యార్థులు ఉండగా తొంభై శాతానికి పైగా కరోనా బారిన పడ్డారు సో వీరిలో ముందుగా ఒక విద్యార్థికి స్వల్ప కరోనా లక్షణాలు ఉండగా పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్గా వచ్చింది విద్యార్థులంతా ఒకే దగ్గర ఉండటం సో మిగిలిన విద్యార్థులు కూడా గురువారం రాత్రి ఒంటి వరకు వరకు అక్కడ ఒంటి గంట వరకు కూడా పరీక్షలు అయితే చేశారన్నమాట యాభై మంది వరకు కూడా పాజిటివ్ అయితే రావడం జరిగింది ఒకేసారి ఇంతమందికి పాజిటివ్ కేసులు రావడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఉలుకుపాటు అయితే పడింది సో అధికారికంగా మాత్రం లోపే పాజిటివ్ కేసులు ఉన్నాయని చెప్తున్నారు కానీ మొత్తం అందరికి ఇక్కడ కేసులు అయితే రావడం జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో వీరందరినీ కూడా సపరేట్ చేసి అక్కడికక్కడ ఐసోలేషన్ అయితే ఏర్పాటు చేశారు తెలంగాణలో సెలవులు ఇవ్వడం మంచిదే జరిగింది లేదంటే విద్యార్థులకు భారీగా కరోనా కేసులు అయితే వచ్చును సో ఈ నేపథ్యంలో మరొకసారి సెలవులు అయితే ఇంకా పొడిగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట సో ఇది మనకి తెలంగాణలో ప్రజెంట్ అప్డేటు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీటిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి